హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మామూలుగా అందరికీ ఏటీఎం అండ్ డెబిట్ కార్డ్ గురించి తెలుసుంటుంది, కానీ క్రెడిట్ కార్డ్ గురించి చాలా మందికి తెలియదు. మనం ఈ వీడియోలో ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి, అలాగే వీటి మధ్య డిఫరెన్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏటీఎం కార్డ్ కేవలం మనం ఏటీఎం మెషిన్ నుంచి క్యాష్ విత్డ్రా చేసుకోవడానికి లేదా క్యాష్ డిపాజిట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. క్యాష్ మనం తీసుకున్న వెంటనే మన బ్యాంకులో నుంచి అమౌంట్ డిడక్ట్ అయిపోతుంది. ఈ ఏటీఎం కార్డ్ ద్వారా షాపింగ్ మాల్స్లో కానీ, ఆన్లైన్ షాపింగ్కి కానీ, రీటైలర్ షాప్స్లో కానీ ట్రాన్సాక్షన్ చేసేందుకు పనికిరాదు. ఇది కేవలం ఏటీఎం మెషిన్స్లో యూజ్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది. ఫ్రెండ్స్, డెబిట్ కార్డ్ కూడా క్యాష్ విత్డ్రాల్ అలాగే క్యాష్ డిపాజిట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా అడిషనల్గా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవడానికి లేదా షాపింగ్ మాల్స్లో, రిటైల్ స్టోర్లో షాపింగ్ చేసుకోవడానికి కూడా ఈ డెబిట్ కార్డ్ ఉపయోగపడుతుంది. డెబిట్ కార్డులో కూడా మీరు డబ్బులు తీసుకున్న వెంటనే బ్యాంక్ నుంచి మనీ డిడక్ట్ అయిపోతాయి. డెబిట్ కార్డ్ వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, డెబిట్ కార్డ్ యూజ్ చేసుకొని మనం ఎక్కడైనా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఏటీఎం అండ్ డెబిట్ కార్డ్తో పోలిస్తే క్రెడిట్ కార్డ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డ్ అందరి దగ్గర ఉండదు, కేవలం బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంకా కొంతమంది దగ్గర మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన దగ్గర డబ్బులు అయిపోయినప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా బ్యాంక్ నుంచి డబ్బు తీసుకోవచ్చు. అయితే క్రెడిట్ కార్డ్కి మంత్లీ లిమిట్ ఉంటుంది, 1 లక్ష లేదా 50,000. అది ఒక్కో బ్యాంక్కి ఒక్కోలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకుందాం, మీకు ప్రతి మంత్ శాలరీ 50,000 వస్తుంది. మీకు ఒక ల్యాప్టాప్ అవసరమయ్యి కొనాలనుకున్నారు, ఆ ల్యాప్టాప్ కాస్ట్ కూడా 50,000. మీరు 50,000 పెట్టి ల్యాప్టాప్ కొనేస్తే మీరు మంత్లీ మొత్తం శాలరీ అయిపోతుంది, మీకు డైలీ అవసరమయ్యే ఖర్చులకు కూడా ఉండదు. అలాంటప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని ఆ ల్యాప్టాప్ కొంటే మీ బ్యాంక్ నుంచి ఒక్క రూపాయి కూడా కట్టవదు. ఒకవేళ ఆ డబ్బు 45 డేస్ లోపు కట్టాలి అని బ్యాంక్ గడువు ఇస్తే 45 డేస్ లోపు డబ్బు కట్టేయాలి, లేకపోతే ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైంది కదా, మీ దగ్గర డబ్బు లేనప్పుడు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. అలా క్రెడిట్ కార్డ్ ద్వారా యూజ్ చేసిన డబ్బు తర్వాత బ్యాంక్కి కట్టేయాలి, అది వాళ్ళిచ్చిన డేట్ లోపు కట్టాలి, అలా కట్టకపోతే ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ గురించి అందరికీ ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.